నమస్కారం. జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీలో 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెనుకబడిన కులాలకు బడ్జెట్లో 32% అధిక కేటాయింపు. రోజురోజుకి ఒంగోలు నగరంలో పెరిగిపోతున్న కరోనా కేసులు. సెకండ్ వేవ్ లో రోజుకి 150 నుండి 160 బాధితుల నమోదు. అనేక మంది మృత్యువాత. బయటకు అడుగు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలి అంటున్న అధికారులు. జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఆక్వా పరిశ్రమ సంక్షోభం. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు విధించడం ప్రతికూల పరిస్థితులు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు మాటువేసి 7 వ్యక్తులను, వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఎస్పురంలో కొంతమేర రేషన్ బియ్యాన్ని సేకరించిన అనంతరం వెలిగండ్ల మండలంలోని మొగళ్లూరు గ్రామంలో సేకరిస్తుండగా సిపిఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు స్పందించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో బియ్యం సేకరణ చేస్తున్న వారిపై ఆకస్మిక దాడి చేసి 2 వాహనాలను, 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా పేదల బియ్యం తరలిస్తున్న ముఠ దర్శి ప్రాంతానికి చెందినవారు అని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని గోడౌన్కు తరలించారు. అదుపులోకి తీసుకున్న 2 వాహనాలను సీజ్ చేసి 7 కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. నేను వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడిని. రాత్రి వెలిగండ్ల మండలం మొగళ్లూరులో 2 బొలోరా వాహనాలతోటి రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే అక్రమంగా దాడి చేసి పట్టుకోవడం జరిగింది. రాత్రి 12:30 టైంలో 2:30 వెలిగండ్ల పోలీసు వారికి అప్పచెప్పాం. ఈరోజు మొత్తం అవన్నీ విజిలెన్స్ అధికారులు వచ్చి తనిఖీ చేసి రాసుకొని మొత్తం గోడౌన్కు అప్పచెప్తున్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఎఫ్సీ రైసు మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ వెళ్ళినా 6A కేసులతోటి అసలు మొత్తాన్ని కూడా మాఫీ చేసే పరిస్థితి కనపడుతుంది. అందుకని ఎఫ్సీ రైస్ బ్లాక్ మార్కెట్కి తరలించే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో చాలాసార్లు టర్బోలు పట్టించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులు అధికారులు వీళ్ళందరూ కుమ్మక్కై మొత్తం ఆ కేసును నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు దక్కాల్సి ఉన్న పిఎం బ్లాక్ మార్కెట్కి తరలిచ్చేట వాళ్ళ మీద ఆ రకమైన కఠోర చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఇక రాబోయే కాలంలో కూడా పేదలకు ఆ బియ్యం అందే పరిస్థితి ఉండదు. రెండవది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టి రైస్ పంపిణీ చేస్తున్నారు. ఎవరైతే టెక్నికల్గా ఉన్నటువంటి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ రైస్ను కొనుగోలు చేస్తున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. డీలర్లు వాళ్ళు కుమ్మక్కై ఆ రకంగా బ్లాక్ మార్కెట్కి తరలించేటువంటి ప్రయత్నం, కనిగిరి ప్రాంతంలో కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేశారు. అయినప్పటికీ కూడా సమస్య సాల్వ్ కావట్లేదు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇలాంటి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా 3వ బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. దీనికి ముందు బుగ్గన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2,29,779 కోట్ల రూపాయల 2021-22 బడ్జెట్ వరుసగా 3వ బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో వెనుకబడిన కులాలకు బడ్జెట్లో 32% అధిక కేటాయింపులు, బీసీ సబ్ ప్లాన్కు 28,237 కోట్ల రూపాయలు, కాపు సంక్షేమానికి 3,306 కోట్ల రూపాయలు, బ్రాహ్మణుల సంక్షేమానికి 359 కోట్ల రూపాయలు, ఎస్సీ సబ్ ప్లాన్కు 17,403 కోట్ల రూపాయలు, ఎస్టీ సబ్ ప్లాన్కు 6,131 కోట్ల రూపాయలు, అలానే మైనార్టీ యాక్షన్ ప్లాన్ కింద 3,840 కోట్ల రూపాయలు, మైనార్టీ సబ్ ప్లాన్కు 1,756 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. అలానే వ్యవసాయ పథకాలకు 11,210 కోట్ల రూపాయలు, విద్యా పథకాలకు 24,624 కోట్ల రూపాయలను, వైద్యం ఆరోగ్యానికి 13,830 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు 17,000 కోట్ల రూపాయలు కేటాయింపుకు బడ్జెట్ కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. కోవిడ్పై పోరాటానికి 1,000 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది. బ్లాక్ ఫంగస్ను అంటువ్యాధిగా ప్రకటించాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
ఈ మేరకు రాష్ట్రాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద దీన్ని ఆ జాబితాలో చేర్చాలని లేఖలో పేర్కొంది. కోవిడ్ రోగులు కోలుకున్నాక వస్తున్న ఫంగస్ నిర్ధారణ అనుమానిత కేసులను ఆరోగ్య శాఖకు నివేదించాలి. ఈ మేరకు కేంద్రం కొన్ని మార్గనిర్దేశకాలు చేసింది. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త సవాలు ఎదురైంది. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత రోగులకు ముఖ్యంగా స్టెరాయిడ్స్ థెరపీ, షుగర్ కంట్రోల్ కాని వారిలో కనిపిస్తుంది. ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలిక అనారోగ్యంతో పాటు మరణాలకు దారితీస్తోందని అన్నారు. దీని చికిత్స నిమిత్తం కంటి వైద్య నిపుణులు, ఈఎన్టీ వైద్య నిపుణులు, జనరల్ సర్జన్లు, న్యూరో సర్జన్లు, దంత ముఖ శస్త్రచికిత్సలు చేసే సర్జన్లను సంప్రదించవచ్చునని తెలిపింది. బ్లాక్ ఫంగస్ స్క్రీనింగ్, గుర్తించడం, మేనేజ్మెంట్ విషయంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సంస్థలు, మెడికల్ కాలేజీలన్నీ కేంద్ర మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. కళ్ళ కింద, ముక్కు మీద రంగు మారడం, కను దృష్టి డబుల్గా కనిపించడం లేదా సరిగ్గా కనిపించకపోవడం, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపు వాంతులు దీని లక్షణాలుగా తెలిపారు. ఇవి ఎక్కువగా డయాబెటిక్తో ముడిపడి ఉంటుందని చెప్పారు. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందుకోసం మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ అభివృద్ధి చేసిన కోవిసెల్ఫ్ టెస్ట్ కిట్ను ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఇంట్లోనే ఉంటూ ర్యాపిడ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా లక్షణాలు కనిపించిన వాళ్ళు, ఆర్టీపీసీఆర్లో కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిన వారితో సన్నిహితంగా సంబంధం కలిగిన వారు ఈ పరీక్షలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్ష చేసుకోవడానికి ఎటువంటి హెల్త్ వర్కర్లు అవసరం లేదని చెప్పింది. లక్షణాలు కనిపించి ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ అని వస్తే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అదేవిధంగా ఒకసారి నెగిటివ్ వస్తే పదే పదే చెక్ చేసుకోవద్దని చెప్పింది. వీటిని దుర్వినియోగం చేయవద్దని తెలిపింది. ఈ కిట్ ఈ వారంలో అందుబాటులోకి రానుంది. దీని ధర 250 రూపాయలు. అదేవిధంగా 15 నిమిషాల్లో ఫలితాలు వెలువడతాయి. ఫలితాల కోసం హోమ్ టెస్టింగ్ మొబైల్ యాప్ను ఇది గూగుల్, యాపిల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం పేర్కొన్న నిబంధనలను సవరించి పరీక్షలు చేయాలి. పరీక్ష స్ట్రిప్ను యూజర్ రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్, మొబైల్ యాప్ ఫోటో తీయాలి. ఆ డేటాను కేంద్రీకృత సర్వర్లో భద్రపరుస్తారు. ఆ సర్వర్ ఐసీఎంఆర్ కోవిడ్-19 పోర్టల్కు అనుసంధానం అవుతుంది. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని వస్తే మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. హైవే కిల్లర్ మున్నా, ఈ పేరు వింటేనే ఒంగోలు ఉలిక్కి పడుతుంది. లారీ డ్రైవర్లను, క్లీనర్లను దారుణంగా చంపి గోతాల్లో కూకి వాగుల వద్ద పూడ్చిపెట్టిన ఘటనలు ఒళ్ళు జలదరింపచేస్తాయి. 2008లో వెలుగు చూసిన 4 కేసుల్లో 18 మందిపై కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుండి 21.7 టన్నుల ఇనుపరాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతో పాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యమయ్యారంటూ 2008 అక్టోబర్ 17 లారీ యజమాని వీరప్పన్ కుప్పస్వామి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై నిఘా పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సయ్యద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా కోసం గాలింపు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు యత్నించిన మున్నాను కర్ణాటకలోని ఒక మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో అరెస్ట్ చేసి ఒంగోలుకు తీసుకొచ్చారు. మున్నా గ్యాంగ్ పోలీసుల్లా వేషాలు ధరించి హైవేపై వచ్చిపోయే వాహనాలను నిలుపుదలు చేసేవారు. మున్నాకు సెక్యూరిటీగా మెషిన్ గన్ ధరించిన వ్యక్తి కూడా ఉండడంతో ఎవరో పెద్ద అధికారి వచ్చారనుకుని డ్రైవర్లు లారీలను ఆపేవారు. గ్యాంగ్ సభ్యులు చెకింగ్ పేరుతో లారీలోకి ఎక్కి డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు బిగించి అతి కిరాతకంగా హతమార్చేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో 7 హత్య చేసినట్లు నిరూపణయింది. తమిళనాడు లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాళ్ సుబ్రహ్మణిలను ఉలవపాడు సమీపంలో హత్య చేసి అందులోని 21.7 టన్నుల ఇనుమును గుంటూరులోని ఒక ప్రముఖ వ్యాపారికి విక్రయించారు. డ్రైవర్, క్లీనర్ శవాలను గోతాల్లో కుక్కి మద్దిపాడు మండలం యనమనమెల్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చిపెట్టారు.
మరో ఘటనలో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ఉల్లా నుంచి కాంచీపురానికి ఇనుప లోడును తీసుకువెళ్తుండగా తిట్టు వద్ద ఆపి డ్రైవర్ భూషణ్ యాదవ్, క్లీనర్ చందన్ కుమార్ మొహతలను చంపి శవాలను మన్నేరువాగ వద్ద పూడ్చిపెట్టారు. ఇంకో ఘటనలో తమిళనాడులోని గుమ్మడిపూడి నుండి కాకినాడకు ఇనుప యాంగులర్లతో బయలుదేరిన లారీని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు నిమ్రా కాలేజీ వద్ద ఆపి డ్రైవర్లు గూడూరు శ్యాంబాబు, గుత్తల వినోద్ కుమార్లను దారుణంగా హత్య చేసి శవాలను నాగులుపులపాడు మండలం చదలవాడ గుండకమ్మ ఒడ్డున పూడ్చిపెట్టారు. నాగాలాండ్కు చెందిన లారీని కూడా ఇదే విధంగా ఆపి డ్రైవర్ను హతమార్చి మద్దిపాడు మండలం యనమనమెల్లూరు గ్రామంలోని గుండకమ్మ ఒడ్డున చిల్లచెట్టలో పూడ్చిపెట్టారు. మాయమైన లారీలు మద్దిపాడు మండలం సీతారాంపురం కొస్టాల వద్ద లీజుకు తీసుకున్న టుబాకో గోడౌన్ వెనుక గోడౌన్లో ముక్కలు చేసినట్టు గుర్తించారు. ముఠా నాయకుడు మున్నాపై కడప, నల్గొండ, తెనాలి, విజయవాడ, బెంగళూరు, ప్రకాశం జిల్లాతో పాటు అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మరి అతి కిరాతకంగా హత్యలు చేసిన మున్నా గ్యాంగ్ సభ్యులకు ఎటువంటి శిక్ష పడనుందో చూడాలి. మరి జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఆక్వా పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు విధించడం ప్రతికూలంగా మారింది. రాష్ట్రం నుంచి చేపల ఎగుమతులు సగానికి సగం తగ్గడంలో ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు సాగు పెట్టుబడి ఎకరానికి 100,000 రూపాయల దాకా పెరిగింది. దీంతో ఆక్వా సాగుదారులకు భారీ నష్టం కలుగుతోంది. గత సంవత్సరం కూడా ఇదే సమయంలో కరోనా ప్రభావంతో నష్టాలు ముట్టగట్టుకున్నారు. రాష్ట్రంలో చేపల ధరలు బాగా పడిపోయాయి. గిట్టుబాటు ధర లేక పెంపకదారులు భారీగా నష్టపోతున్నారు. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో చేపలకు డిమాండ్ ఉన్నా ఎగుమతులపై కోవిడ్ ప్రతికూల ప్రభావం చూపుతోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలు చేపల ఎగుమతి, మార్కెటింగ్కు అవరోధంగా మారాయి. కొన్ని పట్టణాల్లో మార్కెట్లు మూతపడడంతో ఎగుమతులు తగ్గాయి. దీంతో పక్షం రోజుల్లోనే చేపల ధర టన్నుకు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు తగ్గింది. ఏడాది ప్రారంభంలో టన్ను 11,10,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం 100,000 రూపాయల నుండి 95,000 రూపాయల వరకు పలుకుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో కిలో చేపలు 110 నుంచి 120 దాకా ఉండగా ఇప్పుడు 70 రూపాయలకు మించి పలకడం లేదు. జిల్లా నుండి ఎగుమతులు తగ్గడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్ది రోజులుగా సముద్రం చేపల వేట నిలిచిపోవడంతో కోస్తా జిల్లాలో చేపల చెరువులోని మత్స్య ఉత్పత్తిని స్థానికంగా వినియోగిస్తున్నారు. తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి 61 రోజులు, పశ్చిమ తీరంలో జూన్ జులై నెలల్లో వేట నిషేధం అమలులో ఉంటుంది. ఇది ఇలా ఉంటే వన్నామి రకం రొయ్యల ధరలు కూడా ఇతర ప్రాంతాల కన్నా తక్కువగానే ఉన్నాయి. 25 కౌంట్ రొయ్యల గుజరాత్లో 520 రూపాయలు ఉండగా రాష్ట్రంలో 500 రూపాయలకు అడుగుతున్నారు. ధరలు ఆశించిన స్థాయిలో లేకపోగా మరోవైపు చేపలు, రొయ్యల పెంపకానికి పెట్టుబడులు భారీగా పెరిగాయి. దాణా ధర టన్నుకు 50,000 రూపాయల వరకు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల ప్రభావం కూడా చేపల రవాణాపై పడింది. వీటికి తోడు కూలీల డిమాండ్తో చేపల సాగుకు ఎకరానికి 100,000 రూపాయల దాకా అదనపు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. గత సంవత్సరం కూడా ఇదే సమయంలో లాక్డౌన్ కారణంగా చేపలు, రొయ్యలు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం ఒంగోలులో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగింది.
జిల్లాలో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు లాక్డౌన్ ఉండడం వల్ల హాస్పిటల్స్కు వచ్చే అన్ని కమ్యూనిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఒక పూట ఆహారం ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించడం జరిగింది. ఒంగోలు పట్టణంలోనూ అదేవిధంగా జిల్లాలోని 12 నియోజకవర్గాలలో 56 మండలాల్లోని అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో ఒక పూట ఆహారం ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బ్రహ్మానంద శర్మ, జిల్లా కోశాధికారి షేక్ అజీజ్, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య, జిల్లా యువజన అధ్యక్షులు వెంకటేష్, జిల్లా కార్యదర్శులు నాగరాజు, పివి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన బీసీ సోదరి సోదర మండలందరికీ, ప్రకాశం జిల్లా ప్రజానీకాన్ని అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా కరోనా సమస్యపై పోరాడుతూ ఉంది. అదేవిధంగా మన భారతదేశం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఈ కరోనా సమస్య నుండి మనం ఏ విధంగా బయటపడాలి, ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలనే దాని మీద రెండు రాష్ట్రాలు కూడా లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా అనేక మంది పేద మధ్యతరగతి, ముఖ్యంగా ఇబ్బంది పడే ప్రతి ఒక్క పేద మధ్యతరగతి అణగారిన వర్గాలకి మా వంతు సహాయంగా సపోర్ట్గా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు కమిటీ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి చోట కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చిన వారికి పేషెంట్స్ సపోర్ట్గా ఉండే మా పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గారు ప్రతిరోజు కూడా ఆయన ఆధ్వర్యంలో ఒంగోలు జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో మండల 56 మండలాల్లో కూడా వారి అధ్యక్ష కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కరోనాతోటి సతమతమవుతున్నటువంటి ప్రజలకి మామూలుగా వాళ్ళని చూడటానికి వాళ్ళ బంధువర్గం అంతా కూడా హాస్పిటల్స్కి, కోవిడ్ సెంటర్స్కి వస్తుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బున్నా కూడా మామూలుగా ఆహారం అందని పరిస్థితి, ఎందుకంటే ప్రస్తుతం లాక్డౌన్ ఉంది కాబట్టి 12 గంటలకే హోటల్స్ అని కూడా మూసేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆహారం అందజేయాలనే సత్సంకల్పంతో ఈ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రేపటి నుంచి ఒక 10 రోజుల పాటు మామూలుగా రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం కూడా ఈ కరోనా అనేటువంటి ఒక మహమ్మారి గుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. అయితే మనందరం కూడా భయాన్ని విడనాడి వచ్చేటువంటి యొక్క వ్యాధుల్ని తగ్గించుకోవడానికి డాక్టర్లు, ఇతరత్ర సంక్షేమ సంఘాలందరూ కూడా వాళ్ళందరికీ కూడా భయము అనేటువంటిది విడనాడి ఏ విధంగా వ్యాధిని నిర్మూలించుకోవాలి, ఆ వ్యాధిగ్రస్తులకు ఏ విధమైనటువంటి యొక్క ఆహారపరమైనటువంటి ఇబ్బందులు కనుక్కున్నట్లయితే ఆహార పదార్థపరమైనటువంటి ఒక అంశాలు మనం చెయ్యాలి, మానవతా దృక్పథంతో అందరం కూడా చెయ్యాలి అని మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో మన అందరం కూడా పాలు పంచుకుందామని, అందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక బాధ్యత భాగ్యం మనం తీసుకోవాలని కూడా మీ అందరికీ కోరుకుంటూ స్వస్తి. ఒంగోలులోని సమావేశం హైస్కూల్ పాఠశాల అభివృద్ధికి, బ్లాక్ బోర్డ్స్, రూములకు పెయింటింగ్, విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని, మరుగుదొడ్లను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం వంటి పలు కార్యక్రమాలు న్యూ విజన్ మినిస్ట్రీస్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని ఫౌండర్ కొడవటిగంటి డానియల్ రాజేంద్ర తెలియజేశారు. హైస్కూలులో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను డానియల్ రాజేంద్ర మరియు సమావేశం హైస్కూల్ ప్రిన్సిపాలిటీ రామచంద్రరావులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న న్యూ విజన్ మినిస్ట్రీస్ వారికి ప్రిన్సిపాల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డానియల్ రాజేంద్ర, సుజాత, ప్రతిభ, మీనా, కృపాస్వరూప్, మనోజ్ కుమార్ మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అడిపోతున్న స్థితిలో దేవుడు తిరిగి లేపడం అన్నమాట. ఇది ఇప్పుడు మిషనరీస్ 100 సంవత్సరాలు కష్టపడి త్యాగంతో పంపిస్తారు. డబ్బు నోడు ఎప్పుడు ఎప్పుడు డబ్బు డబ్బు నోడు డబ్బు దాచిపెట్టుకుంటారు. కాబట్టి ఆ విధంగా రెస్ట్యూమ్స్ ఆశీర్వదించి చిన్న బిడ్డల కొరకు, ముఖ్యంగా ఆడపిల్లల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ లెటిన్స్ను ప్రభువా
ఇదిగో తన్ని సహాయం చేసిన వారిని ఆశీర్వదించండి, వీటిని భద్రపరిచే జ్ఞానము కూడా స్కూల్ వారికి దయచేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె చెప్పడం పెట్టినట్టు కూడా రోజు డానియల్ ఫాస్ట్ గారు మొదటి నుంచి కూడాక మా పాఠశాల యందు, మా పిల్లల యందు, మా యాజమాన్యం యందు, మా స్టాఫ్ యందు ఎంతో ప్రేమతోటి మొదటి నుంచి కూడాక మా పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము మా స్కూల్లో చదివే ఆడపిల్లలకి బాత్రూములు ల్యాబ్లెటరీస్లు లేవనే ఉద్దేశంతో సార్నే మేము అడగగానే మాకు ఈ మనకు దూరంగా ఉండి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న జాక్ గారికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అనేది మా పాఠశాలకు ఎంతో ఉపయోగకరము. ఎంతోమంది దాతలు ఉండి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి, అలాంటి ఫాస్ట్ గారు ధైర్యం చేసి రామచంద్రరావు గారు నాకు ఈ విషయం చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆడపిల్లలకు బాత్రూమ్ ఎంత అవసరమో మనకు తెలుసు. అయితే అక్కడ బైబుల్ కాలేజీ ఉండేది, అవి వాడుకుంటున్నారు. అది కూడా ఒక్క బాత్రూమే ఉండేది. దాదాపు 180 మంది స్ట్రెంగ్త్ ఉండే ఈ స్కూల్కి బాత్రూమ్ లేకపోవటం చాలా విచారకరం. అప్పుడు మేము ప్రార్థన చేసాము, మాకు తెలిసిన ఫ్రెండ్స్కి రాస్తే వారు దీనికోసం ఎంతో కష్టపడ్డారు. కాబట్టి వీటిని భద్రపరచుకుంటే దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత ప్రతి నెల కూడా మేము ఇక్కడ వాటర్ పోపిస్తున్నాము, మినరల్ వాటరు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా స్కూల్ మెయింటెనెన్స్కి బ్లాక్ బోర్డ్స్ కానీ, తర్వాత పెయింటింగ్, తర్వాత కళ్ళు ఇవన్నీ కూడా కడుక్కోవటం. ఇంకో కొత్త వైరస్ కూడా వస్తుంది కదా, అది బ్లాక్ ఫంగస్ అని. ఇది చాలా డేంజరస్, దీని విషయం జాగ్రత్తగా ఉండాలి. మనిషికి మనిషి దాదాపుగా 6 అడుగుల దూరంలో ఉండి మాట్లాడండి ఎవరితో అయినా సరే. ఆ ఫంగస్ కానీ వచ్చిందంటే ఒంగోలు నగరంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్లో రోజుకి 150 నుండి 160 కేసులు నమోదవుతున్నాయి. అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కేసులు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా చాప కింద నీరులా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ జనం నిబంధనలు పాటించడం లేదు, అధికార యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదు. గతంలో జనం రద్దీని తగ్గించేందుకు పాత కొత్త కూరగాయల మార్కెట్ను పీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్లోకి మార్చారు. ఏ విభాగాలకు ఆ విభాగాలను విభజించారు. నగరంలో కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ కూరగాయల విక్రయాలు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆయా చోట్ల జనం రద్దీ తగ్గింది. స్థానికంగా కొనుగోలు చేసుకునేవారు అక్కడే కొనుగోలు చేసుకున్నారు. దీంతో జనం రద్దీ కూడా కాస్త తగ్గింది. అప్పట్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. జనం కూడా ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్నారు. దీంతో ఒంగోలు నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుపడడం లేదు. జనం బయటకు అడుగు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మన కుటుంబాల ప్రాణాలు మన చేతుల్లోనే ఉన్నాయనే విషయాన్ని, ఏ మాత్రం నిర్లక్ష్యం ఏమరపాటుగా ఉన్నా కరోనా కబలించే ప్రమాదం ఉంది. ఏ వస్తువు ఏ మనిషి ఎక్కడ కరోనా వైరస్ ఉందో ఎవరికీ తెలియదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పని లేకుండా అనవసరంగా రోడ్ల మీదకి రావడం మానేయాలి. భౌతిక దూరం పాటించకుండా రోడ్లపై తిరిగేస్తున్న ప్రజల్లో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతోంది. ప్రస్తుత సమయంలో నగర ప్రజలు బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 కేసుల వివరాలను వైద్య శాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,02,081 శాంపిల్స్ ను పరీక్షించగా 22,610 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించారు. రాష్ట్రంలో కోవిడ్ వలన పశ్చిమ గోదావరిలో 17 మంది, చిత్తూరులో 15 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, గుంటూరులో 10 మంది, విశాఖపట్నంలో 10 మంది, అనంతపురంలో 9 మంది, విజయనగరంలో 9, కృష్ణాలో 8, కర్నూలులో 7, ప్రకాశంలో 7, నెల్లూరులో 5, శ్రీకాకుళంలో 5 మరియు వైఎస్ఆర్ కడపలో 2, మొత్తం 105 మంది మరణించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో నమోదైన కోవిడ్-19 కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపూర్ 1,794, చిత్తూరు 3,185, ఈస్ట్ గోదావరి 3,602, గుంటూరు 1,584, వైఎస్ఆర్ కడప 989, కృష్ణా 1,084, కర్నూలు 1,178, నెల్లూరు 1,219, ప్రకాశం 1,523, శ్రీకాకుళం 1,517, విశాఖపట్నం 1,984, విజయనగరం 885, వెస్ట్ గోదావరి 2,066. మొత్తంగా 22,610 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ సిహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కరోనా కారణంగా మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది పడుతున్న యాచకులకు, కూలీలకు సుమారు 200 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కళ్యాణ్, సాయి, వెంకట్రావు, చౌదరి, సురేష్ బాబు, పవన్, సాగర్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. మా ఆరాధ దైవం నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేశాం. సిహెచ్ సత్యనారాయణ, సురేష్ అన్న, కళ్యాణ్ అడ్డాల అడ్డాల పవన్ అన్న, వెంకటన్న, సాయి, ఎస్ఆర్కే అందరూ కలిసి పాల్గొన్నాం. తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులో 12:00 ఫ్లైఓవర్ దగ్గర అన్నదానం కార్యక్రమం నిర్వహించాము. పేదలందరికీ అన్న ఫుడ్ ప్యాకెట్ని డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇదే విధంగా ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్, రా ఎన్టీఆర్ మరియు టీమ్ తారక్ ట్రస్ట్ వంటి ఎన్నో చారిటబుల్ చారిటీ గ్రూప్స్ అన్నీ కలిసి ఎన్టీఆర్ బర్త్డే రోజున ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మా అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కుమరం భీమ్ ఫస్ట్ లుక్ అనేది విడుదల చేయడం జరిగింది. అది జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే విధంగా అన్న ఈ మధ్యకాలంలో కోవిడ్ బారిన పడటం వల్ల ఆ కోవిడ్ బారి నుండి త్వరగా కోలుకోవాలని చెప్పి అన్నగారి అభిమానులంతా ఎన్నో పూజలు, పూజా కార్యక్రమాలు, ప్రార్థనలు చేశారు. అవన్నీ నెరవేరి అన్న త్వరగా ఆరోగ్యంగా కోలుకొని మళ్ళీ అందరి ముందులకి ఉత్సాహంగా బయటకు వస్తానని కోరుకుంటాను. ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున, అధ్యక్షుని తరఫున, సత్యనారాయణ ఆధ్వర్యంలో వృద్ధులకి, వికలాంగులకి, అందరికీ అన్నదాన ప్రసాద ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా చేయడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా అది ఆయన త్వరగా రికవర్ అయ్యి బాగా బయటికి రావాలని అనుకుంటున్నాము. అందరమే ప్రకాశం తరఫున, సత్యనారాయణ, సురేష్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్ బాగా జరిగినాయి. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ అసెంబ్లీలో 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెనుకబడిన కులాలకు బడ్జెట్లో 32% అధిక కేటాయింపు. రోజురోజుకి ఒంగోలు నగరంలో పెరిగిపోతున్న కరోనా కేసులు, సెకండ్ వేవ్ లో రోజుకి 150-160 బాధితుల నమోదు, అనేక మంది మృత్యువాత, బయటకు అడుగు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలి అంటున్న అధికారులు. జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఆక్వా పరిశ్రమ సంక్షోభం, ఇతర ప్రాంతాల్లో కోవిడ్ ఆంక్షలు విధించడం ప్రతికూల పరిస్థితులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.